అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే, కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో ఉన్నటువంటి 75,768 కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టులు అండి ఇవి. ఎవరైతే మన తెలంగాణలో ఈ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, మంచి అవకాశం. అదేవిధంగా అందులో మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశం అండి. దేశవ్యాప్తంగా చాలా పోస్టులకైతే నోటిఫికేషన్ పడింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. బీఎస్ఎఫ్లో కనుక చూసుకుంటే 27,875 పోస్టులు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో 8,598, సిఆర్పిఎఫ్లో 25,427, ఎస్ఎస్బిలో కనుక చూసుకుంటే 5,278, ఐటీబీపీలో 3,006, అస్సాం రైఫిల్స్లో 4,776, ఎస్ఎస్ఎఫ్లో 583, ఎన్ఐఏలో కనుక చూసుకుంటే 225 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే పదో తరగతి లేదంటే దానికి ఈక్వల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభమవుతాయి. దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకుంటే డిసెంబర్ 28 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్ వచ్చేసి 2024 ఫిబ్రవరిలో కనుక చూసుకుంటే ఆన్లైన్ విధానంలో ఎంపిక పరీక్ష అనేది నిర్వహించేటువంటి అవకాశం ఉందని కమిషన్ ప్రకటనలను అయితే తెలియజేసింది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు కూడా తక్కువనే ఉంటుందండి. ఇక్కడ 100 రూపాయలు నార్మల్గా ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది, ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకైతే ఇలాంటి ఫీజు కూడా ఉండదు కాబట్టి ఇది ఒక చాలా మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళకి సంబంధించి గతంలో చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. వాటి అన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలియజేశాను. అయితే అందులో ఖాళీగా ఉన్నటువంటి 10,391 బోధనేతర పోస్టుల భర్తీకి అయితే సంబంధించినటువంటి రాత పరీక్షల తేదీలు అయితే వెల్లడయ్యాయి. డిసెంబర్ 16, 17, దాని తర్వాత 23, 24 తేదీల్లో ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అయితే జరగనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలో స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నియామక చర్యలు అయితే చేపట్టిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్, పీజీటీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, టీజీటీ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీఈడి, దాని తర్వాత డిఈడి, సీటెట్ తదితర తదితర విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. ఒకసారి క్లియర్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దానికి సంబంధించి డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అది ప్రిన్సిపాల్ కానీ అదంతా కూడా రెగ్యులర్గా మీరు అప్డేట్ అనేది అఫీషియల్ సైట్ ద్వారా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డేట్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్, ఇక్కడ సిడిపిఓ పోస్టుల ఎంపికను 3 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఉత్తర్వులు. ఇక్కడ ఐసీడిఎస్ పరిధిలో 54 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులతో పాటు మహిళా శిశు సంక్షేమ గ్రేడ్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టుల ఎంపికన ప్రక్రియను అయితే 3 నెలల్లోగా ఇక్కడ కంప్లీట్ చేయాలని దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీకి అయితే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం సిడిపిఓల పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాలు పూర్తి చేయలేదంటూ ఇక్కడ నిఖిత సహా 13 హైకోర్టును అయితే ఆశ్రయించారు. నవంబర్లో జారీ అయినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయకపోవడానికి సవాల్ చేస్తూ సంహిత సహా 4 మరో పిటిషన్ అయితే దాఖలు చేశారు. వీటిని ఇటీవల జస్టిస్ పి మాధవీదేవి విచారించారు. పిటిషన్ తరఫున అడ్వకేట్ బిల్లా రమేష్ వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్ ఆధారంగా కమిషన్ నియామక ప్రక్రియ చేపట్టిందని, మెరిట్ లిస్ట్ ప్రకటించడంతో పాటు సర్టిఫికేట్ల పరిశీలన కూడా అయిందని చెప్పారు. వేరే పోస్టుల భర్తీకి చెందినటువంటి ప్రశ్నపత్రాలు లీకేజీ కారణంగా వీటిని నియమించకపోవడం అన్యాయమన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పైన ఎలాంటి లీకేజ్ ఆరోపణలు లేవన్నారు. టీఎస్పీఎస్సీ తరఫున అడ్వకేట్ ఎం రామ్ గోపాలరావు వాదనలు వినిపించారు. గ్రూప్ 1 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, గ్రేడ్ 2 ఏడబ్ల్యూ పోస్టులకు చెందిన పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందని, అందువల్ల నియామకాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలిపారు.
వాదనలు విన్నటువంటి జడ్జి సెప్టెంబర్ నాటికి సిడిపిఓ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వ్యవహారంపైన లీకేజ్ ఆరోపణలు లేనందున వీటి విషయంలో నిలిపివేత నిర్ణయం సరికాదన్నారు. 3 నెలల్లోగా సిడిపిఓల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించిన జడ్జి పిటిషనర్ల విచారణను మూసివేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ మెగా డిఎస్సి వేస్తామన్న కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్కు ధన్యవాదాలు తెలిపినటువంటి రాష్ట్ర బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తాము ప్రజలకు ఏమి చేయాలను కుంటున్నారో వాటి గురించి మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్ తమ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే మొదటి కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 25,000 పోస్టులను ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం మెగా డిఎస్సి ఆమోదం తెలుపుదామని ప్రకటించడంతో ఈ నేపథ్యంలో డిఎస్సి అంశం మేనిఫెస్టోలో చేర్చినందుకు ఇక్కడ డిఎడ్ బిఎడ్ సంఘంకు సంబంధించిన అభ్యర్థులు అయితే వెళ్ళైతే కలవడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ దేశంలోనే అత్యధిక ఉద్యోగాల భర్తీ తెలంగాణలోనే అంటూ ఇక్కడ నియామకాలపైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్ అయితే చెప్తున్నారు. పూర్తి సమాచారంతో వెబ్సైట్ ప్రారంభం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని భారత కార్యనిర్వహణ అధ్యక్షుడు నిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకు ఇక కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజేతగా సెర్బియాకు చెందినటువంటి నోవాక్ జకోవిచ్ అయితే నిలిచాడు. ఇతడు 7వ ఈ ట్రోఫీ అందుకున్నాడు. 2023 నవంబర్ 20 ట్యూరిన్లో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే జకోవిచ్ ఇక్కడ జానిక్ సీనర్ని అయితే ఓడించడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజేత ఎవరు అంటే నోవాక్ జకోవిచ్. ఎవరిపైన అంటే జకోవిచ్ ఇక్కడ జానిక్ సీనర్ పైన అయితే గెలవడం జరిగింది. ఇక ఇది ఎన్నవ ట్రోఫీ అంటే 7వ ట్రోఫీ అనేది సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు రోజర్ ఫెదరర్ 6 ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేతగా నిలవగా జకోవిచ్ దాన్ని అధిగమించి ఈ రికార్డు అయితే సృష్టించడం జరిగింది. ఇక్కడ ఫెదరర్ కనుక చూసుకుంటే 6, నెక్స్ట్ జకోవిచ్ దాన్ని అయితే 7 కంప్లీట్ చేసేసి అయితే ఈ దీనికి సంబంధించినటువంటి టార్గెట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2023 ప్రారంభంలో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గడం ద్వారా జకోవిచ్ అయితే రికార్డు స్థాయిలో 23వ సింగిల్స్ టైటిల్ని అయితే సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఈయన నెగ్గడం జరిగింది. 7 చివరి గ్రాన్సమ్ యుఎస్ ఓపెన్ కూడా నెగ్గాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీ గెలవడంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్స్లో 1 స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నాడు. 400 వారాలు 1గా కొనసాగినటువంటి ఆటగాడిగా జకోవిచ్ అయితే రికార్డు సృష్టించారు. 300 వారాల పైన 1 ర్యాంకులో నిలిచిన ఆటగాళ్ళ జాబితాలో జకోవిచ్ తర్వాతి స్థానం, తర్వాత ఇక్కడ ఫెదరర్ది అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి, ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ థాకీర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి 54వ వేడుకలను 2023 నవంబర్ 20 గోవాలోనైతే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎవరంటే అనురాగ్ థాకీర్ ఇక్కడ 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి 54వ ఎడిషన్ వేడుకలు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే గోవాలో ప్రారంభమయ్యాయి. పనాజీలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం వేదికగా దీనికి సంబంధించినటువంటి అంశం అయితే నిలిచింది. బ్రిటిష్ దర్శకుడు స్టువర్ట్ గార్డ్ తీసినటువంటి క్యాచింగ్ డస్ట్ చిత్ర ప్రదర్శనతో ఇది మొదలైంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే క్లియర్గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఐసీసీ ప్రపంచ కప్ జట్టు కెప్టెన్గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇక్కడ ప్రపంచకప్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ 11 మందితో కూడినటువంటి జట్టును ప్రకటించింది. భారత్ నుంచి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జన్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి ఐసీసీ జట్టులో స్థానం పొందారు. ఆస్ట్రేలియా నుంచి మ్యాక్స్వెల్ ఆడమ్ జంపాలకు స్థానం లభించింది అంటూ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ భారత్ ఆస్ట్రేలియా 2+2 మంత్రిత్వ శాఖ చర్చలు అయితే 2023 నవంబర్ 20 ఢిల్లీలో అయితే జరిగాయి. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్లు అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించిన అంశం అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలీ ఎన్నికయ్యారు. ఇక్కడ ఈ మధ్యకాలంలో నిలుస్తున్నటువంటి ఎవరైతే అధ్యక్షులుగా ఎన్నికవుతున్నారో, ప్రధానులుగా ఎన్నికలవుతున్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలపైన కూడా మనకు పోటీ పరీక్షలు అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక
నెక్స్ట్ మనకు 3 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అంటూ ఇక్కడ దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోనైతే ఇవ్వడం జరిగింది. మరి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఈ మంత్లో జరిగినటువంటి, ఈ వీక్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన మనకు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలను కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు ప్రశ్నల రూపంలోనైతే అందించడం జరిగింది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.